వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చేపట్టిన పల్లెబాట కార్యక్రమం రసాభాసగా జరిగింది. రాపోలు గ్రామంలో పర్యటించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను సమస్యలపై గ్రామస్తులు నిలదీశారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఎమ్మెల్యే ముందే ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ముఖ్యంగా రాపూర్ గ్రామ ప్రజలకు పాత్రికేయులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ గడిచిన 20 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం పల్లెబాట పేరుతో గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే తమ సమస్యలు వినడం లేదని, ఎమ్మెల్యే అనుచరులు తమ సమస్యలు చెప్పనివ్వకుండా తోసేస్తున్నారని గ్రామస్తులు ఆపోయారు. ఎమ్మెల్యే పర్యటనలో జనాలు లేకపోవడంతో ఉపాధి హామీ కూలీల పనులను అర్ధాంతరంగా ఆపి తీసుకొచ్చారని ఆరోపించారు. 4 ఏళ్ల క్రితం ఎన్నికలప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మళ్లీ ఇప్పుడొచ్చి మళ్లీ అప్పటి హామీలనే ఇచ్చాడని, తమ సమస్యలను వినకుండానే వెళ్లిపోయాడని గ్రామస్తులు తెలిపారు. మొత్తంగా ఎమ్మెల్యే పల్లెబాట పర్యటన ఆయనకు ముళ్లబాటగా మారింది. అడుగడుగునా సమస్యల నిలదీతలతో ఎమ్మెల్యే పర్యటన రసాభాసగా తయారైంది. మా ఊరికి గ్రామానికి ఎమ్మెల్యే వచ్చిండు. ఎమ్మెల్యే వచ్చే ముందు మరి సర్పంచి ఊళ్ళో సాటింపు కానీ ఏదన్నా అధికారులు వస్తున్నారంటే వాళ్ళు వచ్చేటప్పుడు గ్రామ ప్రజలకు తెలియజేయాలి కదా. అట్లా కాకుండా ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిండ్రు ఆయనను అడుగుదామంటే వాళ్ళ అనుచరులను పరిగణించి ఒక 20-30 కార్లలో వచ్చి మేము ఎమ్మెల్యేని అడుగుతామంటానంటానంటే వాళ్ళు లేదు మా ఎమ్మెల్యేని మీరేం అడుగుతారు అని అంటున్నారు. మరి మా ఎమ్మెల్యే కాదా, మా గ్రామ ఆయన అధికారం లేదా, మేము అధికారం అడిగే లేదా, ఉపాధి పని చేసుకుంటుంటే ఆ ఉపాధి పని బంద్ చేసుకొని తీసుకొని వచ్చిండ్రు. ఒక్కరికి కూడా సమాధానం చెప్పకుండా ఆయన అంతటా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎవరికి సమాధానం చెప్పకుండా ఎప్పుడో వస్తాడు. ఏదో ఒక పని కూడా సరిగా లేదు ఊర్లో గ్రామంలో. అప్డేట్స్ మా ప్రతినిధి పరశురామ్ మనకు అందిస్తారు. పరశురామ్ చెప్పండి, గ్రామస్తుల నిరసనకు అసలు ప్రధాన కారణం ఏంటి? ఎటువంటి సమస్యలపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తను గత 4 రోజులుగా చెప్పింది పల్లెబాటల కార్యక్రమంగా భాగంగా ఈరోజు రాపోలు గ్రామానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఆయనకు చుక్కెదురైందని చెప్పవచ్చు. గత 4 రోజుల నుంచి దాదాపు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు సమస్యల మీద నిలదీతలతోనే ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఓవైపు పార్టీ కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్నాయి. అయితే తాను ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు గురించి చెప్పేందుకు ఆయన పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాపోలు గ్రామానికి ఉదయం వెళ్ళగా ఈ గత ఎన్నికల సమయంలో 2018 ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, గ్రామంలో మౌలిక వసతులు, రోడ్లు, మురికాలకు సంబంధించి ఇచ్చిన హామీలు నెరవేరలేదని చెప్పి వాళ్ళ గ్రామస్తులంతా కూడా నిలదీయడం జరిగింది. అయితే సభకు కూడా ఎక్కడ కూడా ఎక్కువ మంది జనాలు లేకపోవడంతో అదే గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలను అధికార పార్టీ నేతలు తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానికులంతా కూడా తమ సమస్యల మీద గతంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయని చెప్పిన తర్వాతనే మాట్లాడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ గ్రామస్తులు ఒక్కసారిగా నిలదీయడంతో అధికార పార్టీ నాయకులంతా కూడా గ్రామస్తులను సంధానించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళ గ్రామస్తులు వినలేదు. ముందుగా తమ గోడు ఏ రోజు కూడా తమ గోడు వినని ఎమ్మెల్యే ఈ రోజు గ్రామానికి వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు నిలదీయడం జరిగింది. అయితే గతంలో ఇచ్చిన హామీలనే మళ్ళీ వల్లవేశారు తప్ప గతంలో ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారనేది చెప్పి ఇప్పటి వరకు కూడా ఆయన చెప్పడాలని చెప్పి గ్రామస్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళందరినీ ఏదో విధంగా సర్ది చెప్పి కార్యక్రమాన్ని కొనసాగించలేశారు. అయితే అక్కడ కూడా దాంతో గ్రామస్తుల నుంచి అడ్డంకులు ఎదురవడంతో ఆయన అక్కడి నుంచి త్వరగానే వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ పరశురామ్.